हाय हेलो वेलकम टू माय चैनल एन्यूस किचन ब्लॉग्स मेट्ली मेरे ना ब्लॉग स्टार्ट दिखना मार्निंग इपड़ा टाइम 9:30 अने की फस्ट फ्राई अतो यदोटे आर्डर से उठी बटल टाय चाल वर को चूप्चो मरी प्रति चूपे पड़दी वन रिसीव चुस्को चुता अतन अकड़े उन्नाडु मास्क इंस्टेंट मास्क अपार्टमेंट वाले अक्कड़ सैनिटाइजर टेस्ट उंदी कदा करोना टेस्ट अदी उंटन्नमाट अभी टेस्ट चेसि लोपल रानिस्तारु इप्पुडु प्याक वच्चिन कदा दीनिनि नेनु आल्रेडी सैनिटाइज चेसानु चेसि तीसुकेल्तानन्नमाट रोजु एदो ओकटि वस्तदि अंटे चेप्पानु कदंडि अनि आन्लैन ओपन अयिपोयिनाय कदा दानि कोसम एदो ओकटि कोंटूने उंटारु इंका दाटं स्टार्ट चेसिंदि कदा गान्य दानि गुरिंचि अन्नमाट అక్కలు కప్పుకున్నా కవర్ అక్కడ పడేసినా అని పట్టుకుంటుంది మేమైనా పట్టుకుంటాం కదా తెలియకుండా మామ పట్టేసుకుంటామేమోనని మేము పైన హ్యాండ్ శానిటైజ్ చేసుకొని కిందకి వస్తాము మళ్ళీ కింద దేనికి శానిటైజ్ చేస్తాం ఎందుకంటే కింద ఆల్రెడీ శానిటైజర్ ఉంది కదా కింద శానిటైజ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ శానిటైజ్ చేసుకుంటాం అంట హ్యాండ్ వాష్ చేసుకుంటాం జాగ్రత్తగా ఉండాలి ఏం కొనుక్కున్నా ఇంకా నేను వంట ఏమీ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇవాల నేను ఆవకాయ చికెన్ బిర్యానీ చేస్తున్నాను చూపిస్తాను నా వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం తెప్పించారో చూపించలేదండి ఇంకా మర్చిపోయాను నేను అనేకి చుడిదార్ తెప్పించారు ఫస్ట్ క్రై నుంచి అంటే కొంచెం కింద పలాజో ప్యాంట్ లాగా వచ్చింది టాప్ వచ్చింది అన్నమాట ఈసారి ఆన్యకి వేసినప్పుడు నేను చూపిస్తాను ఏం ఏమైందంటే నేను ఇంకా అత్తకి ఒక ఇచ్చేసి ఇంకా వంట చేయడానికి వెళ్ళిపోయాను అన్నమాట అందుకే చూపించలేదు ఇంకా మా ఆయన బయటికి లేదు ఇంకా రాలేదు అన్నమాట ఆయన వచ్చే లోపల అన్ని బిర్యానీ కానీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఎలాగో అన్ని లెగదొన్నికి కొంచెం నెమ్మదిగా చేసుకుంటున్నాను అన్నమాట పని ఇవాళ అయితే మార్నింగ్ 7 కి అనుకుంటండి పడుకుంది రాత్రంతా అలా కూర్చొని ఆడుతనే ఉన్నమాట ఎందుకు నిద్రపోవట్లేదో తెలియదు అమ్మల్ని పడుకునేవట్లేదు అది ఇప్పుడు 7:00 పడుకుంది కాబట్టి చాలా లేట్ కి లేస్తది అంటే నాకు తెలిసి 1-2 లేస్తది మధ్య మధ్యలో పాలు పట్టేస్తూ ఉంటాము ఇంకా అన్ని బిర్యానీకి రెడీ చేసుకున్నాను మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అత్తయ్యది మా అయ్య గారు అది మా ముగ్గురుది అయిపోయింది ఇంకా మా ఆయన బ్యాలెన్స్ తినాలి ఈ లోపల పప్పు చెక్క చేస్తున్నాను అన్నమాట అయిపోతే బిర్యానీకి పుదీనా అన్ని కట్ చేసి అదే కొల్చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒకటి ఇంకా కట్ చేయాలి టమాటా అవన్నీ కట్ చేసుకున్నాను అన్నమాట రాగానే బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఆవకాయ బిర్యానీ చూపిస్తాను నేను ఎలా చేస్తాను చాలా బాగుంటుందండి ఆవకాయ బిర్యానీ ఈ పప్పు పప్పు చెక్ చూపించాను కదా మీకు దానికి ఒక స్టోరీ ఉందన్నమాట ఇప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ ఇదిగోండి ఏమైందంటే పాకం కొంచెం బ్లాక్ కలర్ లో కూడా కొన్ని మనం పప్పుండలు దొరుకుతాయి కదా అలా అలా ఉన్నవి చాలా ఇష్టం అన్నమాట ఇది ఏమైందంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఉన్న ఇప్పుడు ఏం చేసేవాళ్ళంటే పల్లీలు ఇలా బెల్లం తీసుకొచ్చుకొని పాకం పట్టేసి అంటే అటు పప్పు చెక్కకి కాదు ఇట్లాగని పప్పుండకి కూడా కాదు కానీ పాకం మాత్రం ఇలా తీయగలాగా వస్తుంది అన్నమాట అలా చేసుకొని
పల్లీల దాంట్లో పాతమాల అవగానే పల్లీల దాంట్లో వేసేసుకొని ప్లేట్లో ప్లేట్కి ఒక గీ రాసేసి వేసేదన్నమాట దాన్ని స్పూన్తో తీసుకుని తినేదాన్ని చాలా ఇష్టం అలాగే ఎక్కువ వీక్లీ కనీసం రెండు మూడు సార్లు చేసుకునేదాన్ని నేను చేసినప్పుడు అమ్మ కూడా అమ్మ కూడా తినేది కదా మా ఇద్దరికి చాలా ఇష్టం ఇది కానీ పెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి చేయడం చేయలేదు అసలు ఎందుకు అసలు గుర్తే లేదు చేసుకోలేదు కూడా ఇది ఇప్పుడు అంటే మళ్ళీ తర్వాత ఒకసారి చేసుకుందాం కానీ మళ్ళీ ఇంట్లో నచ్చిందో లేదో అంటే మా ఆయన తింటారు లేదో అనుకున్నాను కానీ నిన్న ఎందుకు ఏమైందంటే లాక్డౌన్ అని చెప్పి ఎక్కువ సరుకులు తీసుకొచ్చాను కదా ఈ చెనక్కాయ గుళ్ళు 3 కేజీస్ తీసుకొచ్చాం 3 కేజీస్ తీసుకురావడం వల్ల ఏమైందంటే అది బూజులాగా వచ్చేసింది ఒక గోడ చెమ్మకో ఏమో కొంచెం బూజులాగా వచ్చింది కానీ పురుగు పట్టలేదు ఇంక ఇలా పాడైపోతున్నాయి ఇంకేం చేస్తాం అన్నీ ఇంకా దానికి ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఒక 1/2 కేజీ చేసి చాలా బాగా కుదిరింది అత్తయ్యకి మావయ్య గారికి అభికి చిన్నదానికి అందరికి బాగా నచ్చింది మళ్ళీ అది ఒక ఆ రోజులో అయిపోయింది అనమాట ఇంకా అందరం తినేసరికి మళ్ళీ చేశాను చేసి కానీ ఇప్పుడు పల్లీలు కొంచెం ఎక్కువైంది దీన్ని మళ్ళీ మోడిఫై చేస్తాను చాలా చాలా ఇష్టం అండి ఇది ఈ పప్పు చెక్క చేస్తే అలా తినేదాన్ని అనమాట పెళ్ళికి ముందు ఇదిగోండి చూసారా చూడడానికి ఎంత బాగుందో ఇది పాకం కూడా ఇలా లాగుతుంటే సాగుతూ ఉంటుంది అన్నమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా నేను బిర్యానీ కదుకొని బాస్మతి రైస్ కూడా నానబెట్టుకున్నాను ఇది చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఎలా చేశానో చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇంకా ఇవాళ వంట అంతా లేట్ అండి ఇంకా ఆయన బయటికి వెళ్ళారు ఇంకా రాలేదని చెప్పాను కదా ఇంకా అందుకే ఇంకా ఆయన వచ్చేలోపల అన్నీ రెడీ చేసుకుని గబగబా చేసేయచ్చులే అని చెప్పేసి ఇంకా మొత్తం చేసుకున్నాను ఇంకా యాక్చువల్లీ సత్య రాకముందు చేసేస్తే ఇంకా వండిన వంటలు కూడా అయిపోతాయి తోమేస్తుంది అనుకున్నాను కానీ సత్య వచ్చి ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇంకా మా ఆయన వచ్చారన్నమాట ఇంకా లోపల ఇంకా అవన్నీ మామూలుగా మిగతా అవన్నీ క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాను మిగతా ఖాళీ చేయాల్సినవి మేము బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది కదండి మాది అవి ఖాళీ చేయాల్సినవన్నీ ఖాళీ చేసేసి వేసేస్తున్నాను అనమాట సత్యకి ఇంకా ఎందుకంటే నాకు వంట పని అయితేనే ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అవుతుందండి లేకపోతే అవ్వదు కదా ఇంకా అంతా చిరాకు చిరాకుగా ఉంటుంది ఇంకా ఎంత టైం పట్టదు ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి గబగబా వంట చేసేయడమే మా ఆయన రావడానికి ఇంత లేట్ ఎందుకైంది అనుకున్నారు అంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదండి అత్తయ్య పూలకుండీలు అడిగారు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్నాయంట పూలకుండీలు అన్నీ కొనుక్కొని వచ్చారు మొత్తం వెళ్ళి ఒకదానికి వెళ్ళి మిగతా అవన్నీ కొనుక్కొని వచ్చారండి ఇంకా అందుకే ఇంక లేట్ అయిపోయింది చూసారా సత్య అంటలు తోవడం కూడా అయిపోయింది ఇంకా ఈయన రావడం ఇంకా ఆనియన్ లేపేశారు ఆనియన్కి ఇవ్వ తీసుకొచ్చారన్నమాట ఇంకా దాన్ని లేపేసి ఇచ్చారు ఇంకా ఆనియన్ లెగిస్తే ఇంకా పరిగెట్టడమే ఆనియన్ కల ఇంకా చూసారు లెగ్స్ ఇంక రావడం ఇంకా బెలూన్స్ బాహుబలి అయిపోయింది అన్నమాట బెలూన్స్ బాహుబలి ఇంకా అవి పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అస్సలు భయపడదండి ఆనియ బెలూన్స్కి తప్ప దాని చేతిలోనే పేలిపోతాయి ఇంకా నన్ను చూసి నవ్వేస్తుంది అన్నమాట అది ముందే నవ్వేస్తుంది అస్సలు భయపడదు అవకాయ బిర్యానీ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను దీనికోసం కొంచెం ఆయిల్ ఎప్పుడైనా ఏ బిర్యానీకైనా కొంచెం ఆయిల్ కొంచెం ఘీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను టోటల్గా 1.5 కేజీ వచ్చి చికెన్ తీసుకున్నాను 1 కేజీ అంటే 1 కేజీ ఏమో రైస్ తీసుకున్నాను ఎందుకంటే చికెన్ ఎక్కువ తీసుకున్నాను అనమాట దానికోసం ఘీ ఇది ఇంత వేసుకున్నాను ఆయిల్ అండ్ ఘీ ఇవి కొంచెం వేడికిపోయిన తర్వాత గరం మసాలా హోల్ గరం మసాలా ఇలాచి చెక్క బిర్యానీ ఆకు మరాఠి మొగ్గ ఇది వచ్చి బ్లాక్ ఇలాచి అండి వేసుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ వేసుకోండి వేసి బాగా వేగనివ్వాలి వేసిన ముందు ఉల్లిపాయలు మండిపోయినాయి కదా చూసారా కంప్లీట్గా అయిపోయినాయి ఇప్పుడేమో ఇది షాజీరా అండి నేను వేయలేదు గమనించాను మొత్తం మసాలా వేసినప్పుడు షాజీరా దంచుకొని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కానీ అలాగని ఇప్పుడు ఎలా అంటే
ఇది కొంచెం ఫ్లేవర్ కూడా ఘాటుగా ఉంటది కదండి మీరు ఒక బియ్యానికి ఒక స్పూన్ వేస్తున్నారు అనుకోండి ఒక స్పూన్ వేయకుండా హాఫ్ స్పూన్ ని దంచేసి వేయండి రైస్ లో కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పొడైపోతుంది కదా రైస్ కు కంప్లీట్ గా పట్టేసి టేస్ట్ బాగుంటది ఇదిగోండి ఆ షాజీరా పొడేసిన తర్వాత టమాటాలు నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజ్ ది బాగా మగ్గాలి సాల్ట్ వేసుకొని మగ్గించేద్దాం మగ్గిపోతది टमाटा बागा मग्गिपोयिंदि इप्पुडु कारं कारं चूसि वेसुकोंडि कारं वेसि बागा कलिपेसुकोवालि तर्वात चिकेन वेसुकोवालि चिकेन वेसि बागा ई मुक्कलु बागा पट्टेलागा कलिपेसुकोवालि चूसारा इला बागा कलुपुकोवालि तर्वात కొంచెం పుదీనా కొత్తిమీర కలిపేసుకోండి కలిపేసుకొని ఇది చికెన్ ఒక కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కదండి వచ్చేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి అంటే ఒక 5 టు 10 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ మీద సరే చికెన్ చికెన్ లోంచి వాటర్ వచ్చి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఉడికింది కదా ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా అంటే ఇది చిన్న స్పూన్ అండి ఉన్నది అంటే ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ వచ్చి కర్రీ పౌడర్ వేసుకుంటానండి కొంచెం ఉడికిన తర్వాత కర్రీ పెరుగు వేసుకోవాలి పెరుగు నేను కొంచెం వేసుకున్నానండి నేను మొత్తం 2.5 kg చేస్తున్నాను అన్నమాట మొత్తం చికెన్ రైస్ కలిపి పెరుగు కొంచెం వేసుకున్నాను టేస్ట్ కోసం ఇంకా కొంచెం salt ఆల్రెడీ కొంచెం ముందు వేసాం కదా ఇప్పుడు కొంచెం చూసుకొని salt వేసేసుకుంటే ఇంకేమైనా ముక్కకు పట్టాల్సిన ఉంటే పడుతుందండి గ్రేవీకి కూడా salt బాగా పట్టి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే salt సరిగ్గా ఉంటేనే మనకి ఏదైనా వంట బాగుంటుందండి అండ్ ఇంకా వచ్చి దీంట్లో రెండు నిమ్మకాయలు వేసాను రెండు నిమ్మకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక గ్లాస్ అండి ఎంత మామూలుగానే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ కొంచెం కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే మనం వేసిన స్పైసీ అంతా చికెన్ కి బాగా పడుతదండి వాటర్ వేసి కొంచెం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ మనం మామిడికి పచ్చనీరు వచ్చి ప్రియా పికిల్ తీసుకున్నాను ఇది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీకు టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసుకోండి మీకు ఆ టేస్ట్ తెలుస్తుందో లేదో నేను కారం కొంచెం వేసానండి పచ్చడి వేస్తాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని నేనైతే 2.5 kg ఏం చేశాను పెద్ద బాటిల్ తెప్పించాను దాంట్లో నేను హాఫ్ బాటిల్ వరకు వేసానండి కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకొని అలా వేసుకోవడమే పచ్చడి అదొక వెరైటీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగాను మనకి ఆ పికిల్ టేస్ట్ కూడా తెలుస్తుంది కొంచెం వేసుకుంటే తెలియదండి ఎంత బిర్యానీలో కొంచెం వేసుకుంటే తెలియదు నేను అందుకే కారం కొంచెమే వేసాను నాకు ఈ పికిల్ వేసిన తర్వాత కారం అంతా కరెక్ట్గా సెట్ అయింది అన్నమాట ఇలా కొంచెం వేసుకొని కలుపుకుంటూ నేను టేస్ట్ చూసుకుంటూ వేసుకున్నాను అన్నమాట ఇంకా అంతే అంటే నేను కొంచెం కొంచెంగా వేసుకున్నానండి ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేసుకున్నాను నాకు అందుకే నేను మూడు సగాలు కంటే నేను హాఫ్ బాటిల్ వేసాను హాఫ్ బాటిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని టేస్ట్ చూసుకున్నాను అన్నమాట ఇప్పుడు మొత్తం పిక్కిల్ అంతా దాంట్లో కలిసిపోయి కొంచెం ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కెమెరా ఎసెన్స్ అండి ఏది ఇది నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను ఏదైనా సరే బిర్యానీ ఎసెన్స్ అని ఉంటుందండి దాంట్లో ఓన్లీ 2 నుంచి 3 డ్రాప్స్ వరకు వేయాలండి లేదంటే బిర్యానీ చేదు వస్తుంది ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం బియ్యం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ సేమ్ కొలతండి మామూలుగా నేను బియ్యం కడిగేసి దాంట్లో కొలతేసి పెట్టేసాను అనమాట ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టేసి ఉంచేసాను దాన్ని డైరెక్ట్గా వేసేసాను దీంట్లో వేసేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి మీకు కావాలి అంటే మీరు కారం ఎంత వేసారో మనకు తెలుసుది కానీ దాన్ని బట్టి మీరు ఒకేసారైనా పచ్చడి వేసేసుకోవచ్చు నేను ఏంటంటే నేను మన నాకు నేను మెయిన్ బిర్యానీ చేసేది ఇప్పుడు ఏంటంటే ఆనియ కోసమే కాబట్టి నేను దానికి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకున్నానండి అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను అంతే మీరు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలని అయితే ఏమీ లేదు
మీకు తెలిస్తే మీరు డైరెక్ట్ గా ఏనా వేసుకోవచ్చు నేను ఆనియన్ కి టేస్ట్ కి తగ్గట్టుగా చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా వేసుకున్నాను అంతే ఒకసారి వేస్తే కప్పుకొని కారం ఎక్కువైపోతే అనవసరంగా ఆనియన్ తినదు అని భయంతోనే ఇంకా మనం వేసరేస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పైన రైస్ వచ్చి బియ్యంగా ఉండిపోద్ది అడుగును ఉడికిపోద్ది మధ్యలో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకండి లాస్ట్ కి సేమ్ మామూలుగా మగ్గ పెట్టుకోవాలి చూసారా మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది కంప్లీట్ గా బిర్యానీ అయితే మామిడికాయ ముక్క నంచుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుందండి దీంట్లో కొత్తగా ఏం లేదండి నార్మల్ గానే చేసుకున్నాం కాకపోతే దీంట్లో కర్రీ మసాలా వేసుకుంటాము బిర్యానీ మసాలా కొంతమంది బిర్యానీలు వేస్తారు నేను వేయను కాబట్టి ఈ బిర్యానీలో వేసాను మామిడికాయ పికిల్ సూపర్ టేస్ట్ ఉంటుందండి రైతాతో తింటే ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఇంకా ఒక 15 to 20 minutes అలా వదిలేస్తానండి అప్పుడు బిర్యానీ ఇంకా నేను లంచ్ టైం అయిపోయింది సర్వ్ చేసేస్తాను అనమాట ఇవాళ నేను వచ్చి ఏం చేశానంటే మటన్ కర్రీ అండ్ ఆవకే బిర్యానీ చేశాను ఎందుకంటే అత్తయ్య బిర్యానీ తినరు అందుకని అత్తయ్యకి మటన్ కర్రీ చేశాను మా అందరికి వచ్చేమో ఆవకే బిర్యానీ చేశాను అనమాట చిన్న వదినోళ్ళని కూడా పిలిచాను బిర్యానీ చేశాను కదా అని చెప్పి అందుకని మా అందరికీ ఆవకే బిర్యానీ మటన్ మాకు కూడా చేశాను బిర్యానీతో నంచుకోవడానికి కాకపోతే మెయిన్ అత్తయ్య కోసం చేశాను చాలా బాగుంటుందండి ఆవకే బిర్యానీ ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని అమ్మ భోజనాలు లేట్గా అయినమాట ఇంకా ఆనియన్ కొంచెం పాడేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను బయటికి చూడండి ఆకాశం ఎంత అందంగా ఉందో చూసారా పెయింటింగ్ లాగా ఉంది కదండి ఆకాశం చక్క సీ బ్లూ కలర్లో సేమ్ పెయింటింగ్ లాగానే అనిపిస్తుంది ఇంక అందుకే నేను వీడియో తీశాను ఏం చేస్తుంది బగ్గు ఏమైంది అక్కడ ఏముందని బగ్గు ఉందా మళ్ళీ చూడు బగ్గు ఉందా లేదో ఉందా అక్కడే అది దారాలన్నీ గాలికి ఉండ చుట్టుకొని అక్కడికి వెళ్ళాయండి అది బగ్ అంటుంది బగ్ అంటే అది పురుగు ఏదో వచ్చేసింది అంటుంది అనమాట అండ్ ఇంకా సాయంత్రం వచ్చి అత్తయ్య క్యారమిల్ మలై టోస్ట్ చేశారన్నమాట మీకు ఎలాగో చూపిస్తాను ముందు బ్రెడ్ని మామూలుగా డ్రై రోస్ట్ చేసుకున్నారు అంటే పాన్ మీద ఏమి వేయకోకుండా ఉట్టి బ్రెడ్ని జస్ట్ ఇలాగ నార్మల్ కాల్చారు మరీ ఎక్కువ కాకుండా మన బ్రెడ్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి అది కొంచెం పోయేలాగా వాసన పోయేలాగా కొంచెం లైట్ కాల్చుకున్నారన్నమాట జస్ట్ ఒక 10 seconds అలాగంతే ఇప్పుడు అదే పాన్ మీద ఘీ 1 spoon ఘీ చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు నేను చెప్పిన దానికన్నా మీకు చూస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుందండి ఇప్పుడు పాన్ మీద పంచదార ఇలా కొంచెం కొంచెంగా జల్లుకున్నారు అంటే క్యారమిల్ మనం క్యారమిల్ చేసుకోవాలి ఇది సూపర్ టేస్ట్ ఉందండి నిజంగానే కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంటే మనం అలా చేసుకోవడానికి టైం పడుతుందనే కానీ అసలు అయితే నాకు తెలిసి 1 minute లోపు మనం ఎక్కువ బ్రెడ్స్ అయితే తినేయగలం అంత బాగుంది అన్నమాట అంత టేస్టీగా ఉంది దాన్ని ఇలా కలుపుకుంటూ క్యారమిల్లా చేసుకోవాలి ఘీ ఎక్కువ ఉండాలండి ఇదిగోండి అలా క్యారమిల్లాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా అలా క్యారమిల్లాగా వచ్చిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ఇలా పెట్టి ఇలా చేసుకోవాలన్నమాట అంటే ఒక 2 minutes అలా ఉంచితే బ్రెడ్ పీలుస్తుంది కదండి క్యారమిల్ అంతా ఇలా పీలుస్తుంది మళ్ళీ సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే క్యారమిల్ చేసుకొని బ్రెడ్ సెకండ్ సైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ సైడ్ ఒకవైపు అయిపోయింది కదండి ఇదిగోండి ఒకవైపు అయిపోయింది అలా క్యారమిల్ పీల్చింది అనమాట అండ్ నెక్స్ట్ సైడ్ కూడా మళ్ళీ ఘీ వేసుకొని పంచదారతో క్యారమిల్ చేసుకొని ఇంకో సైడ్ బ్రెడ్ పెట్టుకోవాలి చూసారా ఇది ఈ బ్రెడ్ ఎంత బాగా పీల్చిందంటే ఫస్ట్ పెట్టేసారు కదా క్యారమిల్ ఇది బ్రెడ్ బాగా పీల్చింది ఇది సెకండ్ టైం సేమ్ ప్రొసీజర్తో సెకండ్ సైడ్ కూడా బ్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి సెకండ్ సైడ్ కూడా అత్తయ్య చేసేసారు ఇంకా ఈ బ్రెడ్ తీసేసి ఒక ప్యాన్లో సైడ్ ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో పాలు పోసుకొని చూడండి పాలు ఇలా ఎక్కువ పోసుకొని అంటే అది బాగా దగ్గరికి అయిపోవాలండి పాలు అనేది బాగా దగ్గరికి అయిపోవాలి అంటే మనం మలాయిలాగా అయిపోవాలి ఇంకా అలా కలుపుకుంటూ ఉంటే మలాయిలాగా చూడండి ఇలా దగ్గరికి అయిపోవాలి ఇది మీ ఇంట్లో పెద్ద ప్యాన్ ఉంటే పెద్ద ప్యాన్ ఇలా చేసుకోవచ్చు కొంచెం చూపించడానికి నేను ఆ రోజు ఫస్ట్ ఒక బ్రెడ్కి చేసేయండి అతే అంటే అలా చేశారన్నమాట
ఈ మలాయిని అయిన మలాయిని ఇలా ఈ బ్రెడ్ కి రాసుకోవాలండి అంతే మీకు కావాలంటే టు సైడ్స్ కూడా రాసుకోవచ్చుండి మేము ఎప్పుడు అంటే ప్రతిసారి చేసుకున్నా మేము ఎలా తింటామండి ఇలా ఒక బ్రెడ్ కి మలాయి రాసి వన్ సైడ్ రాస్తాం ఇంకో దానికి కూడా వన్ సైడ్ రాసి టోస్ట్ లా పెట్టుకొని తింటామట మీకు నచ్చితే సింగిల్ సైడ్ అని రాసుకొని తినొచ్చు కానీ అలా చేసుకుని చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి నేను చేసిన పప్పు చెక్క మధ్యాహ్నం చేశాను కదా పప్పు చెక్క రెడీ అన్నమాట ఇదిగోండి ఇలా సాగుతూ ఉంటుంది అన్నమాట అంటే మనం యాక్చువల్లీ ఉండలాగైనా చేసుకోవచ్చు కానీ మరీ ఉండలాగా అంత గట్టిగా అవ్వదు జస్ట్ ఇలా స్పూన్తో తీసుకొని తినడానికైతే సూపర్ ఉంటుందండి ఈసారి మళ్ళీ నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి మెత్తగా వస్తుంది అన్నమాట ఉండ ఇంత గట్టిగా రాదు మామూలు మన బయట పప్పుండలు తింటే చాలా గట్టిగా ఉంటాయి కదండి గట్టిగా రాదు జస్ట్ ఇలా స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకోవాలి నేను చూపిస్తాను చూడండి అలా సాగుతుంది అన్నమాట ఇంకింతేనండి ఈ బ్లాగ్ ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాను